వినండర్రా ఛానల్కు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బతకలేక బడిపంతులు పంతొమ్మిది వందల యాభై ఐదు జూన్ నెలలో ప్రచురితమైనది రచయిత డి దశరథరామయ్య గారు బొమ్మలు శంకర్ గారు ఒక ఊళ్ళో ఎందుకు పనికిరాని వడుకుడు ఉండేవాడు కాస్త చదువుకున్న కుటుంబంలో పుట్టడం చేత మాటల సందర్భాన చదవటానికి నాలుగు పద్యాలు శ్లోకాలు సామెతలు వచ్చాయేగాని వాడికి స్వతహాగా పొట్ట పొడిచినా అక్షరం లేదు తండ్రి పోగానే తన కాళ్ళ మీద తాను నిలబడవలసి వచ్చేసరికి వాడికి ఏం చేయాలో తెలియట్లేదు ఎందుకంటే వాడికి ఏ పని చేత కాదు బతకలేకపోతే బడిపంతులన్న సామెతను జ్ఞాపకం తెచ్చుకుని వాడు బడిపంతులు పనిచేద్దామనుకున్నాడు అందుకని వాడు మంచి రోజు చూసి పెద్ద తలపాగా చుట్టి గ్రామానికి వెళ్ళి ఒక అరుగు మీద బడిపెట్టాడు ఊళ్ళో ఉన్న పిల్లల కొందరు బళ్ళో చదవడానికి వచ్చారు పంతులు ఒక ఉపాయం ఆలోచించాడు తన బళ్ళో చదువుకునే పిల్లల్లో కొందరికి కొద్దిగా చదవచ్చు మిగిలిన వాళ్లకు ఏమీ రాదు కొంచెం చదివిన పిల్లల చేత ఏమీ రాని వాళ్ళకి చదువు చెప్పించసాగాడు పల్లెటూరి వీధిబడికి పిల్లల్ని పంపే తల్లిదండ్రులు తమ పిల్లలకి ఎంత వచ్చిందని సామాన్యంగా చూడరు పంతులు పిల్లల్ని భయభక్తులతో పట్టుకొస్తున్నాడా అని చూస్తారు కొత్త పంతులు పిల్లలకి బాగా దేహశుద్ధి చేస్తుండేవాడు ఆ ఊళ్ళో కామమ్మ అని ఒక ఇల్లాలుండేది ఆవిడ భర్త చాలా కాలం క్రితం కాశీయాత్రకు బయలుదేరాడు వెళ్లి సంవత్సరమైంది అప్పటినుంచి ఆయన జాడలేదు ఇంతలో ఒకనాడు ఆమెకి నుంచో జాబు వచ్చింది అది తన భర్తే రాసి ఉంటాడనుకుని కామమ్మ ఆ జాబు తీసుకుని పంతులుగారి దగ్గరికి వచ్చి ఇది కాస్త మా వారేమన్నా రాసారేమో అన్నది పంతులు ఆ జాబు తీసుకుని యగాదిగా చూశాడు ఒక్క అక్షరం కూడా రాని పండితుడి చేతులు వణికి నిలువు గుడ్లు పడ్డాయి పంతులు వాలకం చూడగానే కామమ్మకి గుండె చల్లబడింది ఏం కొంప మునిగిందో త్వరగా చెప్పునాయనా అన్నది కామమ్మ వణుకుతున్న గొంతుతో నా బొంద నేనేం చెప్పేది అన్నాడు పంతులు మరింత వణికే గొంతుతో బొట్టు తుడిపేసుకోనా పుస్తెలు తెంచేది అన్నది కామమ్మ ఏడుస్తూ ఆహా అన్నాడు పంతులు తడబడుతూ హీన స్వరంతో కామమ్మ గుండెలు బాదుకుంటూ భోరున ఏడుస్తూ ఇంట్లో వెళ్ళిపడింది పడింది చుట్టుపక్కల వాళ్ళు పరామర్శించడానికి వచ్చారు ఊరుకో ఏం చేస్తాం కాశీకి పోయినవారు కాటికి పోయినవారు తిరిగిరారని అనరు అంతే మరి అన్నారు వాళ్ళు కామమ్మ మగుడు పోయాడన్న వార్త ఊరంతా పాకింది అసలు విషయం ఏమిటి వార్త ఎవరు తెచ్చారు ఎక్కడ పోయాడు ఎప్పుడు పోయాడు అంటూ మగవాళ్ళు ప్రశ్నలు వేశారు కామమ్మ ఏడుస్తూ తనకు వచ్చిన జాబు వారికిచ్చింది ఇదేమిటమ్మా ఎందుకిలా ఏడుస్తున్నావు ఈ జాబు రాసింది మీ ఆయనే ఎల్లుండి వస్తున్నాడు ఈ ఉత్తరం చదివిందెవరు అని అడిగారు మగవాళ్ళు పంతులు చదివాడని కామమ్మ చెప్పింది ఎవరూ నమ్మలేకపోయారు పంతులను పిలుచుకురావడానికి కొందరు వెళ్లారు కానీ పంతులు అప్పుడే పొలిమేర దాటి వెళ్ళిపోయాడు కథ కంచికి మనం ఇంటికి ఇంకా మంచి మంచి కథలను వినదలుచుకుంటే ఈ ఛానల్లోని పాత వీడియోలను సందర్శించగలరు మీకు మా కథలు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయగలరు మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు